हाई वेलकम टू राजेश्वरी किचन मा चैनल फर्स्ट टाइम चूस सब्सक्राइब चेसुकोंडी मैं चेसे प्रती वीडियो नोटिफिकेशन द्वारा वस्तुंदी मीकु ई रोजु नेनु तैयार चेयबोये रेसिपी पास्ता अंडी पिल्ललु एंतो इष्टपड़ी तिने पास्ता इदी कावाल्सिन पदार्थालु रेंडु कप्पुलु पास्ता अंडी रेंडु कप्पुलु पास्ता मरिगिंचिन पालु रेंडु कप्पुलु ఇవి మన క్యారెట్ క్యాప్సికం కట్ చేసుకొని పెట్టుకున్నవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి ఒక కప్పు కొంచెం మైదా అండి 4 స్పూన్ల మైదా ఎందుకంటే మనం 2 కప్పులు పాస్తా వేస్తున్నాం కాబట్టి 4 స్పూన్ల మైదా ఒక ఆనియన్ ఉల్లిపొంద ఉల్లికాడలు అంటాం కదండి ఉల్లికాడలు చిల్లీ ఫ్లేక్స్ salt oil తయారు చేసే విధానం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని వేసర పెట్టుకోవాలండి ఇట్లా వాటర్ పెట్టుకొని మనం ఒక 2 లీటర్స్ అన్న వాటర్ పెట్టుకోవాలి ఎందుకంటే మనకి పాస్తా కొంచెం విడివిడిగానే ఉండాలి కదా మరి ఎక్కువ తక్కువ వాటర్ అనుకోండి అది ముద్దలాగా అయిపోతుంది కొంచెం వాటర్ లో మనం salt ఆయిల్ వేసుకోవాలి అప్పుడే పాస్తా మనకి ఒకటి ఒకటి అంటుకోకుండా ఉంటుంది విడివిడిగా ఉంటుంది ఆయిల్ వేయడం వల్ల మనం రుచికి సరిపడగా salt వేసుకోవాలి కొంచెం ఎసర కాగాలండి కొంచెం వీటెక్కాలి ఈ వాటర్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాతనే మనం పాస్తా వేసుకోవాలి 2 కప్పులు పాస్తా వేసుకొని ఉడకాలండి ఇది ఒక 50% ఉడికితే సరిపోతుంది మరి మెత్తగా ఉడకకూడదు ఈ విధంగా కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత తీసేసుకోవాలి ఒక 2 మినిట్స్ లా మనకి ఉడికిపోతుందండి ఎందుకంటే హాట్ వాటర్ లో వేయగానే ఇవి మాక్సిమం ఉడికిపోతాయి కొంచెం హాట్ వాటర్ లేసి కలిపి ఈ విధంగా వాటర్ లేకుండా తీసుకోవాలండి వాటర్ లేకుండా తీసుకొని ఒక పక్క బౌల్ లో వేసుకోవాలి తర్వాత ఒక పెనం పెట్టుకొని మనం ఇందా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వెజిటబుల్స్ అన్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక ఉల్లిపాయ సరిపోతుంది ఇది కొంచెం మనకి టేస్ట్ కోసమే కాబట్టి ఒక చిన్న ఉల్లిపాయ సరిపోతుంది ఒక కప్పు క్యారెట్ క్యాప్సికం ముక్కలు కొంచెం ఉల్లికాడలు కొంచెం మనం ముక్కలకి సరిపడగా salt వేసుకొని మనం బాగా కలుపుకొని సిమ్ములో పెట్టుకోవాలండి సిమ్ములో పెట్టుకొని కొంచెం వేయించుకోవాలి కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది వెజిటబుల్స్ అన్నది ఈ విధంగా మనం కొంచెం salt వేసుకొని బాగా కలుపుకొని మనం సిమ్ములో పెట్టుకొని మగ్గించుకోవాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం పక్కకి పెట్టుకోవాలి తర్వాత మనం ఇంకా వేరే పెనం వేసుకొని మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బదులు మనం వెన్న ఉంటే వేసుకోవచ్చు వెన్న గాని బటర్ గాని వేసుకోవచ్చు బటర్ బదులు నేను ఇది నెయ్యి వేస్తున్నాను ఆయిల్ వేస్తున్నాను ఇది 2 కప్పులు గాజు కప్పులతో 2 కప్పులు పాస్తా కాబట్టి నేను ఒక 4 స్పూన్లు మైదా వేసుకుంటానండి చిన్న స్పూన్ తో 4 స్పూన్లు మైదా వేసుకున్నాను ఒక కప్పు పాస్తాకి అయితే 2 స్పూన్లు మనకు సరిపోతుంది లెక్కగా ఇది ఉండలు కట్టకుండా మనం ఆయిల్ లో వేయించుకోవాలండి ముందు మనకు మైదా అన్నది కొంచెం ఉండలు కట్టకుండా బాగా వేయించుకుంటే మనకి పాలు అన్నది పోసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా ఉంటుంది మనం పాలు కూడా కొంచెం స్లోగా వేసుకొని సిమ్ములో పెట్టుకొనే వేసుకోవాలండి లేదంటే ఇది ఒకటేసారి మనకి ముద్దలాగా అయిపోతుంది పాలు వేసుకున్నాక కూడా బాగా బీట్ చేసుకోవాలి లేదంటే ఉండలు ఉండల కింద అయిపోతుంది మనం ఒక కప్పు పాస్తాకైతే ఒక కప్పు పాలు సరిపోతుంది మనం 2 కప్పులు పాస్తా కాబట్టి ఒక 2 కప్పులు పాలు తీసుకోవాలి మరి పాలు తక్కువ వేసుకున్నా కూడా మనకి ఎందుకంటే అది టై గట్టిగా అయిపోతుంది ఈ విధంగా మనం పాలు వేసుకున్న తర్వాత ఈ పాస్తా వేసేసుకొని మనం ఆల్్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ముక్కలన్నీ వేసేసుకోవాలండి ఇందులో
వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. మనకి సాల్ట్ కూడా సరిపోతుంది, ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి. ఒకసారి వాటర్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మనకు అవసరం లేకపోవచ్చు, లేదంటే ఒకసారి మనం చూసుకోవాలి. చూసుకొని ఇలా చిల్లీ ఫ్లేక్స్ అండి, మనం చిల్లీ ఫ్లేక్స్ అంటే మనకి ఎండుమిరపకాయలు మనం ఆయిల్ లేకుండా వేపుకొని మనం కొంచెం కచ్చపిచ్చక మిక్సీ పెట్టుకుంటే అవే చిల్లీ ఫ్లేక్స్. చిల్లీ ఫ్లేక్స్ కొంచెం వేసుకొని ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి. ఎంతో రుచికరమైన మనకి పాస్తా రెడీ అయ్యింది. ఈ విధంగా మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత పైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సీజ్ అవన్నీ వేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.